Welcome to our channel, Salome Philip Vlogs. Welcome to our channel. Hey channel, Salome Philip Vlogs. We are going to buy butter bread. So, subscribe just to our. Every thanks, Mamal Baga. Support just to our. We are also going to the family lot of member. Ga, Ankuni, Baga support just to our. So, Chala thanks and number ki gora. Hello, my husband. ఆకుకూర అంటే తోటకూర గోంగూర పుల్లకూర చేస్తాను అన్నారు నాకు కర్రీ చేయడం తాతగదు అలాగే దానిలోకి ఇవ్వండి అరటికాయ వేపుడు అన్నమాట ఫస్ట్ ముక్కలుగా ఇప్పుడు ఇది వద్దు ఆకుకూర ఉడుకుతుంది అంతలోపులా సౌండ్ వేసుకుంది బాగా అందులోపల ఏం చేయాలి దీన్ని ఒక ముక్కలుగా కట్ చేసుకొని అరటికాయలు వాటర్ అంతా దీంట్లో వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేదాకా కాగితం మీద ఆరబెట్టుకోవాలి లేదా టిష్యూ పేపర్ ఉంటే దాంట్లో ఆరబెట్టుకోవాలి ఇట్లా పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నమాట జిగట్ లేకుండా తర్వాత ఒక ఎర్రగడ్డ తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఫ్రై చేస్తారు మా వారు చూడండి దీని తర్వాత పుల్లగోర ఉడికిన తర్వాత రుద్దినాక నేను మళ్ళీ చూపిస్తాను తర్వాత కూతురు గారు ఓకే ముక్కలు కట్ చేసుకుంటున్నారు ఎర్రగడ్డ అరటికాయ వేపుడు అన్నమాట ఆకుకూర పుల్లగూర అన్నమాట ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉప్పు పెద్దగా ఆయిల్ కాకియే లోపల ఆనియన్ కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ చూడండి బాగా నాకైతే గంటకు ఒక 10 నిమిషాలు పడుతుంది ఒక ఎలాగడ కట్ చేయాలంటే టగటగటగటగటగట కట్ చేసేసారు ఆయిల్ కాజీ లోపల పోక్ దిన్స్ పోక్ పెన్సిల్ ఆయిల్ కాజీ లోపల తాలింపు గింజలు చిన్న పెట్టుకో ఆయిల్ తాగలేదండి 2 టేబుల్ స్పూన్లే వాడండి ఆయిల్ ఆయిల్ ఎక్కువ వాడద్దు ఫ్రైలోకి ఆయిల్ కాదండి కాలం గింజలు వేసుకున్నాను కదా మాట్లాడు కాలం గింజలు వేసుకున్నాను కాలం గింజలు అదే లోపల అది వేగే లోపల జీలకర్ర 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 ఎక్కువ వాడండి జీలకర్ర వేసుకుంటూ నేను నోట్ ప్రతి వస్తు నోట తింటూ ఉంటాను నోట్లో వేసుకునేది చాలా తొందరగా మనకు రావాలన్నావు కదా పెద్దగా చెప్పు పోపు దిన్ చిట్టపాట అన్న తర్వాత తాలిం ఇంజిన్ చిట్టపాట అన్న తర్వాత చిట్టపాట అన్న తర్వాత ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్ వేయాలి బాగా డ్రై అయ్యే లోపల నేను డ్రై అయ్యే లోపల నువ్వు నా చిన్న రోల్ తీసుకొని వెల్లుల్లి చూడండి దీంట్లో వేసుకున్నాను దీంట్లో వేసుకున్నావా వినిపించట్లేదండి వాయిస్ పెద్దగా చెప్పు మీరు చెప్పండి పెద్దగా అరవలేవా టీచర్ కాబట్టి వంట చేసేవాళ్ళు వంట మాస్టర్ అన్నా అరవాలి కదా పెద్దగా వంట మాస్టర్ కదండి ఏపీ టూరిజంలో మేనేజర్ని అండి నేను ఇంట్లో వంట మాస్టర్ నువ్వే కదా
తాలింపులోకి ఎర్రగడ్డలు ఉడుకుతూ ఉన్నాయి. పచ్చికాయ ఫ్రైలోకి ఇక్కడ ఆకుకూర రుబ్బుతూ ఉన్నారు. తర్వాత కరివేపాకు లాస్ట్లో ఎండలు మాకైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. అటు చూడండి బయట ఒకసారి ఎండలు అది భయంకరంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు, ఎక్కువ బయట తిరగవాకండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు అరటికాయలు కట్ చేసిన అరటిపండు కట్ చేసిన అరటికాయ నీరు లేకుండా అది చెప్పాను ఇందాక ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళకి వచ్చు కదా మీకు వచ్చు కదా బాగా మీరు ఇంట్లో చేసుకునేవి కాదే మా వేలో మేము చేస్తున్నాం అందుకని మేము పెడుతున్నాము. నీరు లేకుండా డ్రై చేసిన తర్వాత నీళ్ళు ఆరబెట్టుకోవాలి ఎండలో కాదు, అప్పుడు పొడి పొడిగా వస్తుంది చూడండి మీరే. తర్వాత పసుపు పొడి బాగా వేగినాక పసుపు పొడి పసుపు వాసన పోయేదాకా మళ్ళీ వేయించాలి. పసుపు వాసన పచ్చిగా ఉండాలి ఇంకా. పసుపు వాసన పోవాలి, పసుపు పచ్చి వాసన వస్తుంది ఆయిల్. ఫైనల్గా కారం పొడి. పిల్లలు ఉంటే తక్కువ వేసుకోండి. పిల్లలు ఈ రోజుల్లో పిల్లలు కూడా కారాలు తిన బాగానే తింటున్నారు. కారాలు తినాలండి. ఇప్పుడు కారం వేసుకున్నాక ఫ్రైగా దీంట్లో మళ్ళీ ధనియాల పొడి కూడా వేసుకుంటాను. ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ అంటే నేను బయట కొనది వేసుకోనండి. ధనియాలు కొనుక్కొని వేయించుకొని మిక్సీ పట్టుకుంటాను నేను. మిక్సీ పట్టుకుంటాం నా భార్య హెల్ప్ చేయదండి, నేనే పెట్టుకుంటానండి. ఫైనల్లో ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్. ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారులే. ఉంటారు కానీ ఎక్కువ వేసుకుంటే వల్ల ఏంటంటే మసాలా ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. కానీ ధనియాలు ఎక్కువ వేసుకోవటం వల్ల కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వు వీడియో ముందు అనపడి చెప్తే వాళ్ళు బాగా వింటారు అనమాట. మీరు ఉన్నారు కదా మేడం గారు, మేడం గారు ఉన్నారు కదా, నేను అనుకునే దాన్ని బయటకు రావట్లేదు. మేడం అంటే మేడం మాత్రం మేడం ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు కదా. మేడం గారు ఉన్నారు కనుక నేను లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర కొంచెం కట్ చేసుకుందామండి. సన్నగా కడిగి పెట్టుకుంది కొత్తిమీర. ఇది కడిగి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను. మళ్ళీ నాకు ఆకుకూర పుల్లకూరలో కావాలి కాబట్టి హాఫ్ వచ్చేసి ఆకుకూరలోకి హాఫ్ వచ్చేసి ఇంకా ఫైనల్గా దీన్ని చేయడమే. ఓకేనా, దీన్ని చేయడమే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఆకుకూర పప్పులోకి ఆకుకూర పప్పు పుల్లకూర పుల్లకూర అంట పుల్లకూర సరే పేరు కూడా తెలియట్లేదు. చేసేప్పుడు తిని పెట్టేదే కానీ పుల్లకూర ఆకుకూర పుల్లకూర తోటకూర గోంగూర పుల్లకూర అని చెప్పండి వాళ్ళకి. తోటకూర గోంగూర పుల్లకూర తాయిలేసుకుండి. తాళిం గింజలు వేసుకున్నాను. చిట్టపట్టలు ఆడుకున్న తర్వాత జీలకర్ర జీలకర్ర వేసుకోవాలండి. రెండు మూడు మెంతులు ఫ్లేవర్కి రెండు మూడు గింజలు మెంతులు వేసుకోవాలి. నా పోపు దినుసుల్లో అన్నీ ఉంటాయండి.
నా పోపు దినుసుల్లో అన్ని ఔషధాలు ఆయుర్వేద ఔషధాలు ఉంటాయండి. అవి చిట్టపాట్లాడిన తర్వాత పైన అయిపోతుంది త్వరగా కానీ. అది చిట్టపాట్లాడిన తర్వాత ఆనియన్ వేసుకున్నాను, కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసుకున్న ఆనియన్, ఆనియన్ ఆనియన్ ఇప్పుడు రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ కూడా పెట్టుకున్నాము, ఆకలి అవుతుంది. అయిపోయిందండి. ఇక్కడ మళ్ళా తెల్లగడ్డలు, నేను తెల్లగడ్డ చేస్తూ చేస్తూ తెల్లగడ్డలు తింటానండి. తెల్లగడ్డ తింటాను, జీలకర్ర తింటాను, మిరియాలు తింటాను. అందులో సౌండ్లో వినపడదు నీ వాయిస్ అంటున్నా. ఇదిగో తెల్లగడ్డ వేసిస్తానండి, తెల్లగడ్డ వేసిస్తాను. ప్రతి మీరు చేసేటప్పుడు ప్రతి తెల్లగడ్డ ఒక్క తెల్లగడ్డ తింటా ఉండండి, కరోనా దగ్గరికి రాదు. కలిపెట్టండి. కరేపాకు ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే కరేపాకు క్యాన్సర్ జనించే శక్తి ఉంది. ప్రతి వంటలో నేను కరేపాకు ఎక్కువ వాడతాను. చూడండి, తాలింపు ఎర్రగడ్డలు రెడ్ కలర్లో వచ్చేవరకు వేయించుకోవాలా? వేయించుకున్న తర్వాత అందులో వేసుకోవాలి. ఆ కూర పుల్ల కూర రెడీ. మీకు నచ్చితే, ఈ వంట నచ్చితే మీరు చేసుకొని చూడండి. ఆకుకూర, పుల్ల కూర, తోటకూర, గుంగూర ఇంట్లో జనరల్గా చేసుకుంటారు. మా వేళ్ళో మేము చేసుకున్నాం. నేను ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నానండి. మా వేళ్ళో మేము చేస్తూ ఉన్నాం. నేను ప్లాట్ఫామ్ మీదకి వస్తాను, కొత్త కొత్త వంటలన్నీ మీకు నేను పరిచయం చేస్తాను. ఓకే, ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది, లెంత్ ఎక్కువ అయిపోయింది, బోర్ కొట్టుద్ది, ఫ్యామిలీ మెంబర్స్ చూడలేరు. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే బాయ్. ఈరోజు వండాం గోంగూర, తోటకూర, పుల్లకూర, అరటికాయ వేపుడు. ఓకే బాయ్.